हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज मनम पच्चिरोयलु कंद कलिपि वंडुकुंदामंडि। कंदने लंकलोनी लंकमासानी कूडा अंटारु। मनं ई रोज इवि कलिसि वंडुकुंदां, एला उंडालो चूपिस्तानु। फस्ट मनं इदि कोंचें ఫ్రై చేసి వండుకోవాలండి పచ్చిరొయ్యలు, ఎందుకంటే పచ్చిరొయ్యలు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। పచ్చిరొయ్యలు అంటే చిన్న రొయ్యలు అయితే మనం ఫ్రై చేయనక్కర్లేదు, ఇవైతే మాత్రం కంపల్సరీ ఫ్రై చేసుకొని వండుకుంటేనే చాలా బాగుంటుందండి। దీంట్లోకి ఒక ఇదిగో చూడండి, నేను చిటికెడు కారం, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసానండి। ఇది మనం శుభ్రంగా కలుపుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి। ఇదిగో చూడండి, ఈ విధంగా కలుపుకొని మనం ఆప్ ఫ్రై చేసుకుందామండి। ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి। తగినంత ఆయిల్ పోసుకుందాం। ఇదిగో చూడండి, ఆయిల్ మరిగింది కదా। ఇప్పుడు మనం పచ్చిరొట్టెలు యాడ్ చేసుకుందామండి। ఇదిగో చూడండి, బాగా వేగిపోయినాయి కదా। ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం। ఆయిల్ మనం వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదండి। ఆయిల్ లోనే మనం ఆనియన్ కూడా ఫ్రై చేసుకుందాం। ముందుగా తరిగి పెట్టుకున్న ఈ చిన్న చిన్న ముక్కలండి, ఇవి మనం ఫ్రై చేసుకుందాం। ఇదిగో చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి కదా। ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి। ఇదిగో చూడండి, స్పూన్ ఉన్నారు వేసానండి నేను। దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేద్దాం। ఇదిగో చూడండి, ఇది కూడా ఫ్రై అయింది కదా। మనం ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందామండి। నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను, మీకు దీనికి సరిపడినంత మీరు వేసుకోవచ్చు। చూడండి, దీంట్లోనే మనం జీలకర్ర, గసగసాలు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, తర్వాత మొగ్గలు, చెక్కలు, ఒక చెక్క, రెండు మొగ్గలు కలిపి ఈ పేస్ట్గా నూరుకున్న పేస్ట్ అండి ఇది। దీన్ని కూడా మనం వేసుకొని దీన్ని కూడా మనం ఒకసారి కలుపుకుందామండి। ఇదిగో చూడండి, ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా। ఇప్పుడు మనం రెండు రొప్పలు కరివేపాకు వేసుకుందామండి। మనం ప్రతి కర్రీలోని కూడా మనం కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా మంచిదండి। ఏ కర్రీలోనైనా కూడా కరివేపాకు వేసుకోవచ్చు। ఇదిగో చూడండి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు యాడ్ చేసుకుందామండి। ఇదిగో చూడండి, మనం బాగా దీన్ని కలుపుకున్నాం కదా। ఇప్పుడు కంద ఉడకడానికి తగినన్న నీళ్ళు పోసుకుందామండి। నేనైతే ఇదిగో చూడండి ఒక కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను।
చూడండి ఎందుకంటే కంద బాగా ఉడకాలి కదా మనం ఆల్రెడీ పచ్చరొయ్యలు వేపుకుని పెట్టుకున్నాం కాబట్టి పెద్ద ఉడక అవసరం లేదండి కంద మాత్రం ఉడకాలి ఇప్పుడు మనం మూత వేసుకుని 10 నిమిషాల నుంచి చూద్దామండి ఇదిగో చూడండి మనం కంద ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు salt కూడా యాడ్ చేసుకుందామండి 1 స్పూన్ salt మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు ఇంకా చూడండి 10 నిమిషాలు అయ్యింది కదా బాగా దగ్గరగా అయిపోయిందండి కంద కూడా ఉడికిపోయింది చూడండి కంద కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చరొయ్యలు యాడ్ చేసుకుందామండి ఇందులోని మీకు ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు మనం పచ్చరొయ్యలు యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు పెట్టి చూద్దామండి ఇదిగో చూడండి 2 నిమిషాలు అయింది కదా ఇంకా చూడండి మొత్తం దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుని తినేసుకోవచ్చు చూడండి గుమగుమలాడుతుంది మీకు మీరు ఎలాగైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి దీది రొట్టెలోకైనా సరే అన్నంలోకైనా సరే దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ